నమస్కారం. ఈరోజు రామారెడ్డి గ్రామం వాళ్ళు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అమృత మహోత్సవం పూర్తి దినమంతా జరిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వర్తించారు. ఇప్పుడు అతిథి లక్కయ్య గారు ఇక్కడ మాట్లాడారు, అది చాలా ముఖ్యమైనది నిజంగా. అయితే మనము ఆధ్యాత్మికంగా ఒకటి స్పెషల్గా అది ఆశీర్వాదం ఋషులది ఉన్నది మనకు. అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు లక్కీలీ నాకు ఒక మంచి గురువు దొరికిండు. ఆ గురువు దగ్గర కూడా నేను ఏదైనా చదువుకోవడానికి వెళ్ళినా, ఏది బుక్లు తీసుకున్నా, ఫస్ట్ మార్కండే ఋషి రాజన స్తోత్రాలే వస్తాయి. అమ్మవారి జపమైనా, అమ్మవారిది ఏదైనా అమ్మవారిది పూజలలో ఫస్ట్ పేరు మార్కండే ఋషినే ఉంటుంది. అందుకే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదొకటి. ఇంకా సంస్కారం, మనం భగవంతుడితో ఆశీర్వదించి తీసుకొని ఇక్కడదాకా వచ్చినాం. మనలో కొంచెం డెవలప్మెంట్ కాలేదు, కానీ ఇప్పుడు అవుతుంది. దానికి కూడా కొన్ని కారణం ఉన్నది. నిజం చెప్పాలంటే మనము ఒక కథ గుర్తున్నది మనకు అందరికీ, గణపతి దేవుడు చంద్రుడికి ఒక శాపం పెట్టిందని అందరికీ తెలుసు కావచ్చు. అయితే ఆ రోజు ఎవరు గణపతి చతుర్థికి చంద్రుడిని చూడద్దంట. చూస్తే వాళ్ళకు నష్టపోతారంట. సెన్స్ అంటే వాళ్ళకు చెడుగా అన్ని దొంగతనం అవాంటాలు వస్తాయి, ఏదైనా ఆ సంవత్సరం మంచిగా వెళ్ళదు. అయితే గణపతి చతుర్థి రోజు చంద్రుడికి దర్శించద్దు, ఎందుకంటే గణపతి దేవుడు శాపం పెట్టినాడంట. అదే రోజు మన పద్మశాలి ఋషులకు కూడా గణపతి దేవుడి సంవత్సరం ప్రోగ్రెస్ వస్తుంది అని చెప్పిండు. అలాగనే ఇప్పుడు మనం ప్రోగ్రెస్ వస్తున్నాం. మన పిల్లలు ఇంజనీర్స్ అయిపోయిండ్రు, మన పిల్లలు డాక్టర్స్ అయిపోయిండ్రు, ఇప్పుడు కొందరు పిల్లలు కాలేజ్ కూడా వెళ్ళారు. ఇప్పుడు చెప్పేది ముఖ్య విషయం అంటే ఏంటి, మనం ఇలా ప్రోగ్రెస్ చేయాలి. మనం ఇక్కడ మహారాష్ట్రలో ఉండి వేరే కమ్యూనిటీ వాళ్ళని చూసి వాళ్ళ ఏది మంచి ఉంది అది మనము కొంచెం తీసుకునేది ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అంటే మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఇది చాలా ముఖ్యం. సంస్కారం, సంస్కృతి ఇవన్నీ అవసరం. మనం అందరం భగవంతుల అంశంలోనే భగవంతుడు చెప్తారు. ఎప్పుడైతే మనిషి అని మనం పుట్టే ప్రతి ఒక్కరిలో భగవంతుడి అంశం ఉంది, కానీ అది భగవంతుడు ఇచ్చిన అంశం తెగకొచ్చే మనం సాధన చేసి ఇంకా కొద్దిగా మనము భగవంతునికి దగ్గర కావాలి. యోగలో సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు, అంటే మనలో ఉన్న శక్తిని ఇంకా పెంచుకోవాలంటే అందుకోసం జపం, తపం, కొంచెం పూజ రెగ్యులర్గా చేసే చాలా అవసరం. అది చెయ్యాలి. శ్రద్ధ, సబురి, ఎప్పుడు రాసి ఉంది అక్కడ శివుడిలో భగవంతుని మీద శ్రద్ధ ఎప్పటికీ ఉండాలి. ఇవి కథలు తిరిగే కథలు కావు. మన ఋషిమునులు ఎంతో తపశ్చర్య చేసి రాసిన బుక్లు అవి నిజం ఉంటే అందులో అబద్ధం లేదు అది మనం నమ్మాలి. మన పిల్లలు నమ్మకుండా మనం నమ్మి అది మనం నడుస్తూ ఉంటే ఇవాళ లేకుంటే రేపు పిల్లలకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక పిల్లలు డెఫినెట్లీ నమ్ముతారు. కానీ ఇవాళ పిల్లలకు యూ కెనాట్ ఫోర్స్ దెమ్, జబర్దస్తి చేయలేము. కానీ మనం ఓపిక పట్టుకోవాలి ఆ పిల్లలకు అర్థమైనంత, అర్థమయ్యేదాకా. అదొకటి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ శ్రద్ధలోని మనము ఒక విశ్వాసంతో మన కుటుంబం పెరగాలి అనేది ట్రై చేయాలి. ఇంకా ఎవరు ఇవ్వలేదు, ఇది శాశ్వతం, సత్యం. శివాజీ మహారాజు దాడేసింది కూడా జిజామాత రథం కొలరు అమ్మ అంటే పిల్లలకు అమ్మ చాలా దగ్గర. ఈ స్త్రీ శక్తి చాలా ముఖ్యమైనది. అందుకే అందరూ స్త్రీలు నిజంగా పిల్లలకు అంత ప్రేమ అందిస్తారు. కానీ ఇప్పుడేముంది, ఒకటి పిల్లలు ఇవ్వాలని పిల్లలు వెస్ట్రన్ కల్చర్తో పోతుండ్రు, వాళ్ళకు మనము అర్థం చేసుకునేది కొంచెం అందుకోసం మనకి ఎక్కువ ఛాలెంజింగ్ ఉంది మదర్స్. ఎందుకంటే బయట చూస్తే అందరు వెస్ట్రన్ కల్చర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మన పిల్లలు తెలుగు మాట్లాడరు అని ఒకటి బాధగా ఉంటుంది. పర్వాలేదు, ఇవాళ డెవలప్మెంట్ కావాలంటే పిల్లలకు ఇంగ్లీష్ మాట్లాడడం అవసరం.
చేస్తే పిల్లలు మన చేతులకి ఏంటంటే మన మాట వినరుగా, వినక రాంగ్ ఫ్రెండ్షిప్ చేసేది కూడా సంపూర్ణంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం వాళ్ళని టూ స్ట్రిక్ట్ గా ఉండకుండా ఒక ఫ్రెండ్ గా పిల్లల దగ్గరగా ఉండి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేది అది మనది ఒకటి రెస్పాన్సిబిలిటీ. అది ఎక్కువ పెరుగుతుంది తల్లిల మీద, ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లలు కాలేజ్ లో స్కూల్ దాకా పిల్లలు మంచిగా ఉంటారు, ఎందుకంటే స్ట్రిక్ట్ ఉంటుంది అంతా. కాలేజ్ లో పిల్లలు కూడా 15 వస్తుంది, 15 కంప్లీట్ అయ్యేది ఇంకా పిల్లలకు అది ఫ్రీడమ్ అవసరం ఉండదు. స్ట్రక్చర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అలా ఉంది. అలా ఉన్నప్పుడు కాలేజ్ లో పిల్లలకు చేరిన తర్వాత తల్లులు కూడా పేరెంట్స్ కూడా కాలేజ్ కు వెళ్ళి పిల్లలు కరెక్ట్ కాలేజ్ కి వస్తుందా ఇది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ మాకు కొన్ని కేసెస్ కాలేజ్ లో వస్తూ ఉండే, పిల్లలు కాలేజ్ వెళ్తున్నాం అని చెప్పి టిఫిన్ తీసుకొని వెళ్తారు, కానీ కాలేజ్ లో మాకు చాలా అవసరం ఉంది. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ముందు ఒక ఫస్ట్ క్లాస్ దొరికితే సరిపోతుండే, కానీ ఇప్పుడు సరే ఫస్ట్ క్లాస్ దొరికితే సరిపోదు. వాళ్ళకి డిస్టింక్షన్ రావాలి, మళ్ళీ ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే వాళ్ళకి ఏదన్నా అడ్మిషన్స్ దొరుకుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. అయితే పిల్లలకు చాలా ప్రెషర్ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకు మనకి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళని కొంచెం ప్రేమతో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా నా పిల్లలు కూడా ఎప్పుడు కాలేజ్లో చదువుకుంటున్నారు, అందుకోసం ఇంకా కాలేజ్ లో టీచర్ ఉంటుందా నాకు ఇది. మేము అందరం టీచర్స్ తో మాట్లాడుకుంటాం అన్నమాట మాకే. అయితే ఇదొకటి చెప్పాలి, కానీ మనకు మన ఫ్యామిలీలో అంటే మన పద్మశాలి ఫ్యామిలీలో అందరి పిల్లలు ముంగట ప్రోగ్రెస్ చేయాలి, అందరు మంచిగా ఉండాలి. ఈ మదిలితోని ఇది నేను చెప్తున్నాను, ఇది చెప్పాలనుకున్నాను. అంటే తల్లిదండ్రుల రోల్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఇప్పుడు అందరికీ కరియర్ ఇంపార్టెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని ఎక్కువ చదువుకొని వాళ్ళ కాలని అంటే స్వతంత్రంగా ఏదైనా ఉద్యోగం చేయాలి అని మనవి అందరికీ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఇల్లు నడపడం ఇంత ఎక్స్పెన్సివ్ అయింది, ఒక్కరు పని చేస్తే సరిపోతలేదు. అందుకే ముగ్గుల పోటీలు నిర్వర్తించారు. శాఖ వారు పసుపు కుంకుమలు నిర్వర్తించారు, వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులకు మళ్ళీ మనం మహిళా మండలి కమిటీ స్థాపించాలని భావనతో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మహిళా మండలి కమిటీ స్థాపించి స్త్రీల పట్ల ఐక్యత, వాళ్ళ అభిరుచి, వాళ్ళ ముంగడ ఎట్లా ముంగడ పోవాలి అనే విచారంతో స్త్రీల ఒక మహిళా మండలి కమిటీ ఏర్పడుతున్నాయి. అదేవిధంగా నాటి నుంచి నేటి వరకు స్త్రీల ద్వారా పసుపు కుంకుమ కార్యక్రమం కానీ వివిధ కార్యక్రమం కానీ వాళ్ళని అందరినీ ఐక్యత తెచ్చి వాళ్ళకు విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ముదాకరాకమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. మనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతో శుభాశునాశకం. నమామితం వినాయకం నమామితం వినాయకం. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంచరం దరేదరోదరం వరం వరే భవత్వమక్షరం. సమస్త లోక శంకరం అధ్యక్ష
शॉल श्रीफळ आणि तुळशीचं झाड देऊन त्यांचं स्वागत करतो. నమస్కారం. ఈరోజు రామారెడ్డి గ్రామం వాళ్ళు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమృత మహోత్సవం ఈరోజు ఇక్కడ భావనాబాగ్లో జరిపారు. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ట్రస్టీ చైర్మన్, పూర్తిగా కమిటీ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. ఈరోజు ప్రొద్దున్న నుంచి ఏమేమి కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించారు, వారు ఏ విధంగా నిర్వర్తించారు? మొట్టమొదటిగా ఏకే తెలుగు మీడియా వారికి పద్మశాలి సంఘం రామారెడ్డి శాఖ ముంబై తరపున ధన్యవాదం తెలుపుతున్నాం. అదేవిధంగా మాది 1944 సంవత్సరంలో రామారెడ్డి గ్రామం, తాలూకా కామారెడ్డి, జిల్లా నిజామాబాద్ అనే దానిలో రామారెడ్డి గ్రామం ఒక పెద్ద గ్రామము. మొట్టమొదలు ఆ సమయంలో కూడా మా పూర్వీకులు ఎంతో కష్టాలు పడి మనకు ఉండేందుకు స్థలం లేదని, సమాజంకి ఒక స్థలం కావాలని ఎంతో కష్టపడి దినం రాత్రి కష్టపడుతూ వాళ్ళు చెంద వసూలు చేసి ఒక స్థలం కొని భవన నిర్మాణం 1979 కొండబాపుది ద్వారా ఉద్ఘాటన చేయనైందని. అప్పుడు మన మన గ్రామం లోపల ఇంచుమించు 120 కుటుంబాలు పైగా ఉండే. దాని తర్వాత ఇంటి కొంచెం పెరుగుతూ పెరిగింది. దాని తర్వాత అప్పుడు మన కుల బాంధవులు మన గ్రామం లోపల చేనేత పనులు చేస్తూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్క సభ్యుడు చేనేత పనులు చేస్తూ మన సమాజం ముంగడికి తీసుకుపోయినారు. దాని తర్వాత నిజాం సర్కార్ వచ్చిన తర్వాత మన చేనేత పని మూలబడి కొంతమందికి మన జీవనోపాధి కొరకు అక్కడిక్కడ పోవాల్సి వచ్చింది. అదే సందర్భం లోపల మన కొంతమంది సభ్యులు బొంబాయికి వలస రావాల్సి వచ్చింది. వలస రావాల్సి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వలస వచ్చిన వాళ్ళు అట్లనే కూర్చోక ఇక్కడ వాళ్ళు మిల్ల పనులు చేస్తూ, బీడల పనులు చేస్తూ ఎంతో కష్టాలు పడి వాళ్ళు కూడా ఇక్కడ సంఘం కావాలని డబ్బు ప్రూవ్ చేస్తూ మన ఒక సంఘం తీసుకోబడింది. ఆ సంఘం అంటే అప్పుడు మన సంఘ స్థాపకులు లోపల ఒక సంఘ స్థాపకులు అతడు మన సంఘంకు ఒక గది ఇవ్వనైంది. ఆ గదిని పెంచుతూ దాన్ని రూపించుతూ దినదినము అభివృద్ధి చెందుతూ ఈనాటికి పరిస్థితి ఈ పరిస్థితికి తీసుకురావాల్సింది. నాటి నుంచి నేటి వరకు మనకు గది చిన్న పడుతుందని చెప్పి ఇక్కడ శాఖ సంఘం వాళ్ళు బాగా ప్రయత్నం చేసి కష్టపడి 1972 లోపల మనకు శిక్షణ సమితి స్థాపించి మళ్ళీ మనం ఒక గది తీసుకోవాలని గది తీసుకోవాలని విచారంతో ఒక లాటరీ స్కీమ్ పెట్టాననేది. అప్పుడు మిల్లు కార్మికుల సమ్మేళనం ఉండే దాని అక్కడికి వెళ్ళి అప్పుడు ఆ ప్రస్తుతం అప్పుడు అవి ఆపి
మళ్ళా 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక లాటరీ స్కీమ్ పెట్టి మనం డబ్బు ప్రోగు చేసి మన శిక్షణ సమితి స్థాపించి నాటి నుంచి నేటి వరకు శిక్షణ సమితి ద్వారా విద్యార్థులకు ఎవరైతే ఉత్తీర్ణులైనో ఎస్ఎస్సి హెచ్ఎస్సి ఎస్ఏ పిల్లలకు బహుమతులు ఇస్తూ మళ్ళా కేజీ నుంచి డిగ్రీ 1 వరకు ఎవరైతే చదువుకున్న వాళ్ళకు నోట్బుక్సులు ఉచితంగా పంచుతూ ఇంతవరకు మన శిక్షణ సమితి అభివృద్ధి చెందింది. నా పేరు రాజేష్ రాయపక్, ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ సంఘం రామారెడ్డి శాఖ ముంబై. మొట్టమొదట మన ఏకే మీడియా వారికి ధన్యవాదం తెలుపుతున్నాను. ఈరోజు 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము రామారెడ్డి సంఘంది. అతిథులకు, కేంద్ర సంఘం నుంచి వచ్చిన అతిథులకు, మన సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. అనే ఎందుకంటే ఇది ముంబైలో మన శాఖ రామారెడ్డి శాఖ అని ఉన్నది. ఈ శాఖలో ఇంచుమించు 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ 200 కుటుంబాలు ఈరోజు అందరూ కలిసి అందరూ ఏకమై వచ్చిండ్రు. అది చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. అట్లనే అందరు రావాలని కోరుచున్నాను. మన రామడి సభ్యులందరికీ కోరుచున్నాను. సమాజం పట్ల 4-5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. చాలా మంచి అనిపిస్తుంది. అని మన పెద్దలు కూడా మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు చాలా సహకార్యం చేస్తున్నారు. అలానే చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా పిల్లలు కూడా, యువకులు కూడా ముందుకు రావాలి, వచ్చి ముందుకు ఈ సంఘం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని కోరుచున్నాను. మొట్టమొదటిగా ఏకే మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ మా యొక్క ప్రోగ్రామ్కి వచ్చి వారికి సహకారం చేసినందుకు వాళ్ళకి మన ధన్యవాదాలు. మళ్ళా ఇది ఇంకో విషయం, 75వ వార్షికోత్సవం సందర్భంగా మా కుల బాంధవులకు మరియు మా పెద్దలందరికీ నాటి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటి ఏంటంటే 75వ అంటే చాలా, ఇది ఒక మన సంఘం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మన పూర్వీకులు. ఆ పూర్వీకులు చేసిన ఫలమే ఇది ఒక పూజ మాదిరి అన్నమాట. వాళ్ళని ప్రత్యేకంగా మనం వాళ్ళకు గుర్తు చేసుకుంటూ, ఇంకోటి నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రెండేది ప్రజెంట్ లోపల ఇప్పుడు మా యొక్క యువకులు, చాలామంది యువకులు మా రామడి విలేజ్లో చాలామంది ఉన్నారు బొంబాయి శాఖలో, కానీ ఎవరు మా శాఖ విద్యార్థులు ప్రోత్సాహం, వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం చేయడం లేదు పిల్లలకు. నాది ఒకటి ఏంది కోరిక అంటే, ప్రతి ఒక్క అబ్బాయికి ఒక ఒకటి సమాజం ఉంది, సమాజం పట్ల ఒకటి కష్టపడి మన సమాజం గురించి సేవ చేయాలని అది ఒక కోరిక. రామారెడ్డి కేంద్ర సంఘం తరఫున ఏదైతే 75వ సంవత్సరం వార్షికోత్సవం ముంబై శాఖ ద్వారా జరుగుతుంది, దానికి మా కేంద్ర సంఘం తరఫున అందరికీ శుభాభివందనం తెలుపుతున్నాము. అయితే 1944 ఈ సంఘము స్థాపించబడింది. అప్పుడు తొమ్మండుగురు పెద్ద మనుషులు మన ఈ సంఘం స్థాపించారు. ఆ తొమ్మండుగురు ప్రస్తుతం మన లోపల లేకున్నా కానీ వారు మనకు చిరస్మరణీయులు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి ఆ మొక్కనే ఈరోజు మహావృక్షమైంది. అందులో దాని ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అప్పుడున్నటువంటి పెద్ద మనుషులు ఆ కాలంలో రామారెడ్డిలో అయితే చాలా పరిస్థితులు క్లిష్టంగా ఉండే. స్వతంత్రం రాకముందు రజాకర్లో జమానా ఉండే. రజాకర్లు చాలా అకృత్యాలకు పాల్పడుతూ ఉన్న సందర్భంలో మన పద్మశాలీలు వాళ్ళు ఎదిరించి అప్పుడు ఈ యొక్క సంఘ నిర్మాణానికి పూనుకున్నారు. తర్వాత గ్రామ పెద్దల సహకారంతో పెద్ద రాతి కట్టడము మన నిజామాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణలోనే అటువంటి భవనము లేదు. అటువంటి కట్టడాన్ని నిర్మించారు ఆ కాలంలో పెద్ద మనుషులు. తర్వాత అప్పుడు నిధుల కొరత ఉన్న సందర్భంలో మన శాఖ ముంబై శాఖ నుండి మన పద్మశాలి బంధువులు ఆర్థిక సహాయం చేసారు. ఆ క్రమంలోనే అది అంత పెద్దగా ఆ సంఘభవన నిర్మాణమైంది. ఇప్పుడు రామారెడ్డి నడిబోడులో ఉన్నటువంటి మన సంఘము అన్ని కార్యక్రమాలకు, ఆధ్యాత్మికంగాను అన్ని కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రామారెడ్డి పద్మశాలి సంఘం అంటే జై మార్కండే. మన పద్మశాలి సంఘం శాఖ ముంబై వారికి 75వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను రామారెడ్డి పద్మశాలి సంఘం కార్యదర్శిని దోమల శ్రీధర్. అయితే నేటి కార్యక్రమం పురస్కరించుకొని
మనం నిర్వహించుకుంటున్న ఇటువంటి కార్యక్రమం చూసి చాలా సంతోషపడుతున్నాము. మేము రామారెడ్డి నుండి 11 మెంబర్స్ సంఘం నుండి అధ్యక్షుడు, సెక్రటరీ, ఉపాధ్యక్షుడు కార్యవర్గం తరఫున వచ్చినాము సంఘం తరఫున. అయితే ఇంత ఘనంగా జరుపుతున్న ఈ యొక్క కార్యక్రమంను గతంలో పూర్వీకులు జీవనోపాధి కొరకు ముంబై వచ్చి మొదటగా ఇక్కడ స్థాపించడం జరిగినది. ఇక్కడ స్థాపించిన ఒక్క సంవత్సరంలోనే మన యూనిటీ అనేది అందట్లో ఉంచాలనే ఉద్దేశంతో రామారెడ్డిలో కూడా చందా రూపకంగా పైసలు వసూలు చేసి అక్కడ కూడా స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ నిర్మాణించిన ఒక్క సంవత్సరం లోపలనే రామారెడ్డిలో కూడా నిర్మాణం చేసిండ్రు. చేసి గతం నుండి ఇప్పటి వరకు అలా కష్టార్జితంతో ఈ యొక్క సమాజంకు ఇంత పెద్ద పేరు తీసుకురావడం చాలా గణనీయం. వారిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే మన యొక్క యూనిటీని ఇలాగనే ముందుకు తీసుకెళ్తూ పద్మశాలీలు అనే భావన ప్రతి ఒక్కరిలో కలుపుతూ మన వారిని విజయపథంలో ముందుకు తీసుకెళ్తూ మన వారికి అందరికీ మన యొక్క యూనిటీని నిరూపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని తెలుపుతున్నాము. జై మార్కండ్యాస్కరం. నమస్కరం మనస్కృతాం నమస్కరోమి భాస్వరం.